నమస్తే, జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బిఎస్ఎన్ఎల్ ఒంగోలు కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన నవ్యాంధ్ర ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఈ నెల 30న పుట్టపర్తిలో గిరిజనుల సమరభేరీ సభ తెలియజేసిన జీపీఎస్ డివిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్. కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న వెలుగు సిబ్బంది ధర్నా, డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఎర్రన దూర సంచార్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నవ్యాంధ్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ బి చంద్రసేన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సేలం శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ హరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండమూరి ప్రకాష్, సత్యనారాయణ, ఆరోగ్యం కిరణ్ కుమార్, భాస్కర్ రావు, ఆశీర్వాదం రాఘవయ్య, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం సుబ్బారావు, దళిత నాయకులు శశిధర్, నీలం నాగేంద్రం, మాచవరపు జూలియన్, చెప్పిడి వెంగళరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు బిఎస్ఎన్ఎల్ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ ఉద్యోగులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయో నియంత పాలనకు సమరగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మీ నియోజకవర్గాలు, మీ రాష్ట్రం అన్నీ కూడా డెవలప్ కావాలంటే ప్రతి వ్యక్తి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆత్మగౌరవంగా బ్రతికే విధంగా ఎస్సీ ఎస్టీలకి అన్ని విధాల హక్కులు కల్పించిన నేత. నిజంగా చెప్పాలంటే ఆయన లేకపోతే మేము లేము. ఆయన ఆదర్శాలని, ఆయన యొక్క సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ రోజున బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కూడా ఎంతో చక్కగా వాళ్ళ క్రమశిక్షణతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒంగోలు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. ఈ నెల 30వ తేదీన పుట్టపర్తిలో గిరిజన ప్రజా సమైక్య ఆధ్వర్యంలో గిరిజనుల సమరభేరి పేరుతో భారీ బహిరంగ సభ జరుగుతుందని జీపీఎస్ జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్ తెలియజేశారు. రాష్ట్ర జనాభాలో 10% ఉన్న గిరిజనులకు ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని, ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలని, తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇది గిరిజనుల యొక్క అస్తిత్వాన్ని, అంటే ఇవాళ ఈ 72 సంవత్సరాల కాలంలో గిరిజనులు కోల్పోయినటువంటి హక్కులని కాపాడేటువంటి క్రమంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఏ వ్యక్తికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు. ఇవాళ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల్ని మేల్కొల్పేటువంటి కార్యక్రమం, గిరిజన హక్కులను కాపాడుకునేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి గిరిజనుడు ఒక సైనికుడై
స్వచ్ఛందంగా రేపు జరగబోయేటువంటి గిరిజనుల సమరభేరి భారి బహిరంగ సభకు తరలి వచ్చి ఇవాళ జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడానికి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు గిరిజనులకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలి, మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి వాటాని మాకు అందే విధంగా ఈ ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా చర్యలు చేపట్టాలి. అలా చేపట్టేటువంటి పార్టీకి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. అలా లేని పక్షంలో అవసరమైతే వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గిరిజనులే ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగడానికి అవసరమైతే మేమందరం కూడా మా గిరిజనులే అన్ని ప్రాంతాల్లో కూడా ఒంటరిగా మరి స్వతంత్ర అభ్యర్థులుగా మేము కూడా ఎన్నికల్లో నిలబడడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నా. పుట్టపర్తి మహానగరంలో జరిగే భారీ బహిరంగ సభకు గిరిజనులంతా వేలాదిగా తరలివచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వెలుగు ఉద్యోగుల డిమాండ్ పరిష్కారం కోరుతూ డిసెంబర్ 5వ తేదీ నుండి ప్రారంభమైన వెలుగు ఉద్యోగుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో పాల్గొన్న వెలుగు ఏపీఎం మరియు జిల్లా జేఏసీ కన్వీనర్ లాజర్, వెలుగు డిపిఎం కత్తి కళ్యాణ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సెర్ఫ్ను ప్రభుత్వంలో విలీనం చేయాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష ప్రారంభించారు. ఈరోజు మేము ఈ నిరాహార దీక్ష దానికి కారణం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వెలుగు ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు మరలా ఎలక్షన్ వచ్చే సమయానికి ఈరోజు కూడా మా కోరిక నెరవేరలేదు. ప్రధానంగా మాకు డిమాండ్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో ప్రముఖమైనవి మమ్మల్ని సెర్ప్లో పనిచేసే వెలుగు ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేయాలి, సెర్ప్ని ప్రభుత్వ సంస్థగా గుర్తించాలి, మా వెలుగు ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే కారుణ్య నియామకాలు నియమించాలని చెప్పి, అదేవిధంగా మాకు టైం స్కేల్ కనీస వేతనాలు చెల్లించాలనే డిమాండ్స్తో ఈరోజు మేము 5వ తేదీ నుండి మా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి రోజు ర్యాలీలతో అదేవిధంగా మానహారంతో ఈరోజు నుంచి రిలే అధ్యక్షులు మా యొక్క కోరికలు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చేంత వరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తూ ఉన్నాము. మరణిస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య తీవ్రంగా జరిగింది. మరి ఒకవైపు అధికారుల ఒత్తిడి మధ్య, అనేక పనుల ఒత్తిడి మధ్య సిబ్బంది సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఈ వాతావరణం ఉంది. కాబట్టి వెంటనే సర్ప్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని కార్పొరేట్ సంస్థగా గుర్తించి, ఒక జన్కో సంస్థలాగా గుర్తించి, దీనిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా పర్మనెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పర్మనెంట్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మాత్రమే ఈ సమ్మె విరమింపజేస్తామని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మార్కాపురం మార్కెట్ యార్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదరికంపై గెలుపు ఆదరణ 2 కార్యక్రమం జరిగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధికా మల్లికార్జునరావు, ఏఎంసీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 16,000 కోట్ల అప్పు, అవతల రాష్ట్రానికేమో 1,000 కోట్ల రూపాయల ఆదాయం, మనకేమో 1,000 కోట్ల రూపాయలు అప్పించి కనీసం ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదాయం ఉన్నటువంటి జిల్లా కానీ ఏది కూడా లేకుండా కేవలం వర్షాల మీద, నదుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు బ్రతకండి అని చెప్పి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి మనకిస్తే, ఈరోజు ఈ రాష్ట్రం 3వ కంటివాడి తినేకుండా శర వేగంగా అభివృద్ధి చెందుతూ మన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఔరా ఇంత బాగా చేస్తా ఉన్నారే, ఇంత బాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడదామనేటువంటి మనస్ఫూర్తిగా ఆలోచన చేసేటువంటి సమయం, ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రానికి తీసుకొచ్చాం. దానికి కారణం
తండ్రి కొడుకుల కష్టం రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క వర్గమైనా కూడా ఎస్సీలు గాని బీసీలు గాని మైనార్టీలు గాని కాపులు గాని బ్రాహ్మణులు గాని వైశ్యులు గాని ఏ ఒక్క వర్గము కూడా బాధపడకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చేదానికి అనువైనటువంటి కార్పొరేషన్లని అనువైనటువంటి సంస్థల్ని స్థాపించి ఈరోజు ఒక పక్క వీళ్ళని న్యాయం చేసుకుంటూ మరొక పక్క ప్రజలకి ప్రతి నెల 5వ తారీఖు నాడు సర్కల్లా పెన్షన్లు కానీ లోన్లు కానీ అలాగే ఉద్యోగస్తుల జీతాలు కానీ మన రేషన్ కానీ ఇటువంటి అన్ని కూడా ఏమాత్రం ఒక్క రోజు కూడా డిలే కాకుండా మనకు సక్రమంగా వచ్చేలా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అండి. జక్రయ్యనగర్ క్రిస్టియన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్తుతిగీతాలు, పెరల్స్, దైవవాక్యం వినిపించి కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో పాస్టర్ తేళ్ల కృపాదానం, వాస, ఎలీషా, ఆషీర్ పాల్, కొమ్ము రమేష్, దిగ్విజయ్ సందేశం ఇచ్చారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఒక సేవకుడుగా మరి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సంఘాల్లో సువార్త ప్రకటిస్తూ మరి సంఘాలను కడుతూ సంఘంలో ఆత్మలను రక్షించుకుంటూ సంఘంలో బాధ్యతగా ఆ రక్షించబడినటువంటి ఆత్మల పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశపూర్వకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సంఘాలు చెదిరిపోకుండా సంఘంలో విశ్వాసం చెదిరిపోకుండా కుటుంబాల్లో జరిగేటువంటి మేళ్ళు మనందరికీ వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి అన్న చెప్పినట్టుగా అందరం ఐక్యత కలిగి ఉందాం. దానిలో నుండి మాకు కావాల్సినటువంటి ప్రతి అంశం కూడా నెరవేరుతుందని ఆశిస్తూ మరి ఒకసారి దేవుని యొక్క వాక్యం వినే ముందుగా చింతలేదిక యేసు పుట్టెను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 109వ కీర్తన అందరం కలిసి ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలను దైవజనులను అలాగే వస్త్రాలు పెంచిన వారిని కూడా దీపించమని ఆయనను దర్శించి పూజించాలనే గొప్ప సంకల్పంతో గొప్ప ఉద్దేశంతో వారు ఏ రీతికి అయితే వెతికారో మన జీవితంలో కూడా ఆ రీతిగా మనం వెతికినప్పుడు యేసుప్రభుని ఆయన దర్శించాలి, ఆయన పూజించాలి అనే గొప్ప ఉద్దేశంతో మనం ముందుకు సాగినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందము మన జీవితంలో ఉంటుంది. అంతేకాదు మనము భయపడాల్సిన అవసరం లేదు దేనికి, ఎందుకంటే దేవుని ప్రణాళికలో మనం ఉన్నప్పుడు, దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు, దేవుని ఉద్దేశాలు, దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు రాజులు కావచ్చు ఎవరైనా కావచ్చు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రాముఖ్యమైన విషయం వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడు జ్ఞానులు అడిగినప్పుడు శాస్త్రులు, ప్రధాన యాజకులు అందరూ వెతికింది దేవుని వాక్యం. వారికి జవాబు దొరికింది దేవుని వాక్యంలోనే. నక్షత్రం అక్కడికైతే చూపించింది, యెరూషలేం వరకు వచ్చారు కానీ తెలియలేదు వాళ్ళకి. కానీ బెత్లహేము అని చెప్పింది దేవుని వాక్యం. యూదయా దేశపు బెత్లహేమా,
నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రమూ అల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ఎప్పుడైతే ప్రవక్త అయిన మీక మాటలు వారు చదివి వినిపించారో బెత్లెహేములకు ప్రయాణమయ్యారు. బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నవ్యేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గుర్రాల రాజ్విమల్, ఎద్దు శశికాంత్ భూషణ్, పైన ఆరోగ్యం, కొండమూరి ప్రకాష్, చందసేన, ఆర్ సుబ్బారావు, లేళ్ల వెంకటేశ్వరరావు, ఏఎస్ వెంకటేశ్వరరావు, దాసు వెంకటేశ్వర్లు, సీలం శ్రీనివాసరావు, ఎరిచల్ల సుబ్రహ్మణ్యం, వి వెంకయ్య, జి నాగేశ్వరరావు, తానికొండ రవికుమార్, కనమాల హరిబాబు, కొలకలూరి బోయేజ్, పసుపులేటి వెంకటయ్య, నీలం నాగేంద్రం, పైనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఉన్నారు, వారిని గుప్తంగా వారి సందేశాన్ని సహాయ సంఘాలు అందించారు. గమనించాలి, నాకు కొంచెం అబ్బాయి, వారిని దీన్ని కార్యక్రమం మనం ప్రత్యేకంగా ఆహ్వానించిన మన అన్న కార్యం శివాజీ గారికి కూడా అలాగే లాస్ట్ టైం ఇదే వేదిక మీద విగ్రహానికి శంకుస్థాపన చేసే రోజు మన పెద్దలు శ్రీ కారెం శివాజీ గారు వాటితో పాటుగా స్త్రీ జనోద్ధరణకి ఆయన ఎంతో పాటుపడ్డారు. ఇవాళ స్త్రీలు చదువులో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, ఇంకే విధమైన ముందడుగు వేసి రాణిస్తున్నారు అంటే ఆనాడు ఆయన వేసిన పునాదే దానికి ముఖ్య కారణం మారే అది. అందుకు ప్రత్యేకంగా మహిళలు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అంబేద్కర్ అనేటప్పటికీ మనకు తెలిసింది ఒకటే ఒక కోణం. ఒకవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాశారు, దళితులకి రిజర్వేషన్లు కల్పించారు, ఇంతవరకే. మరి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం. ఎందుకంటే ఆయన మొట్టమొదటి కోణం ఈ భారతదేశానికి ఇచ్చినటువంటి సేవల్లో ఆయన ఇచ్చినటువంటి సేవల కన్నా మిగతా వాళ్ళు ఈ భారతదేశానికి ఎవరు ఇవ్వాల. బిఎస్ఎన్ఎల్ ని భారతదేశం గుర్తించేటట్టు భారతదేశంలో ఢిల్లీ స్థాయిలో మరి మన జిల్లాలో చిమ్ములమ్మి రెండో ప్లేసు, భారతదేశంలో రెండో ప్లేస్ రావడం అంటే మేడం గారు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంత కృషి చేశారో మన అందరికి తెలుసు. మేడం గారు ఏ సమస్య మీద మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకి ఎవరు అండగా ఉంటారో, నేను అండగా ఉంటానని ఆమె అండగా ఉండి అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో కల్లగుంట కృష్ణయ్య అధ్యక్షతన ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సావిత్రి లాంటి గొప్ప నటి మరొకరుండరని కృష్ణయ్య పేర్కొన్నారు. సావిత్రి నటించిన సినిమా పాటలతో గానలహరి ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ డీజీఎం పత్తిపాటి రామకృష్ణ, ఏజీఎం అజయ్ పాల్, వాణిజ్య పన్నుశాఖ విశ్రాంత డీసీ రావూరి సదానందరావు, వ్యాపారవేత్త ముండ్లమూరి రామయ్య, అలహరి చంచలరావు, మైనంపాటి సాయి కుమార్, పొన్నూరి వెంకట శ్రీనివాసులు, ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలన్నింటి కూడా జరుపుతున్న పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎంత మనందరికీ ఒక అవకాశం భగవంతుడు కల్పిస్తాడు, దాంట్లో ఇది ఒక భాగం నేను అనుకుంటున్నాను. నేను శ్రీవాడ గురువారం అసలు ఆలయం నుంచి బయటికి రావడానికి అవకాశమే లేదు. కానీ కల్లగుంట కృష్ణయ్య గారి మీద ఉండేటువంటి ఆ అభిమానం ఎలాంటిదంటే ఎంతో ఆప్యాయంగా అందరినీ కూడా ఇవాళ అంటున్నారు. అందరు కూడా ఎక్కడైనా బ్యాంక్ అని మా బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అని ఉంటుంది, కానీ ఇది అందరి బ్యాంక్ అవర్ బ్యాంక్ లాగా వారు నిజంగా చెప్పినట్టుగా వారు ఎక్కడికి వెళ్ళి ధనాన్ని అయితే అడగ నన్ను అయితే ఇంతవరకు ఎప్పుడు అడగలేదు. అలాగే వారు ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్ వస్తుంటాడు అందరు పరిచయమే, కానీ అంటే మంచి కార్యక్రమాలకి ఆంధ్ర బ్యాంక్ వారు అంతకుముందు కూడా తెలియజేశారు. కూడా భగవంతుడి ఆశీస్సులతోటి ఆ రోజుల్లోనే వాళ్ళకి ఆ అదృష్టం దక్కింది వాళ్ళకి. కాబట్టి ఈ రోజు కూడా స్మరించుకుంటున్నాను మనం. ఈరోజు ఏ నటిని కూడా గారు అని పిలం మనం, కాజల్ అట్లా పిలుస్తాం. ఈ సావిత్రిగా అనగానే గారు అని వెంటనే రావాలి, నోట మీద మహానటి సావిత్రి గారు అని రావాలి. అట్లాగానే
ఇప్పటి వరకు ఇండ్లమూడు రామయ్య గారు చెప్తుంటే నాకు ఆయన పక్కనే సావిత్రి గారు అన్నట్టు అనిపించింది నాకు. నిజంగా ఆ కళల్లో మెదిరారన్నమాట ఆవిడ. ఇందాకే మేము అజయ్పాల్ గారు, మా ఏజెంట్ గారు మేము అనుకుంటున్నాం. ఈరోజు హీరోయిన్ని మంచి చూపించాలంటే ఒక 150 ఫోటోలు తీస్తే కానీ ఒక ఫోటో మనకి బయటకు వస్తుంది. వరుసగా తీస్తారు, దాంట్లో ఎడిట్ చేస్తారు, కలర్ వేస్తారు, కాంతి వేస్తారు, అప్పటికి కానీ మనకి హీరోయిన్ అందంగా కనిపిస్తుంది. ఆ రోజు రీల్ అనమాట, రీల్ అంటే ఒక ఫోటో తీస్తే అదే ఫోటో వేస్ట్ చేయకూడదు ఎక్కువ. ఆ రోజుల్లో ఉన్న సావిత్రి గారు ఈ రోజు కూడా ఏ హీరోయిన్ కూడా ఆవిడ ముందర ఎంత కలర్లో పెట్టినా కానీ చిన్నది దాని చిమ్మదియా, దాని చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ఇంటికి నన్ను మెల్ల సాధించింది ముగ్గురానికి రైతు బజార్ కోడలిలో అయ్యప్ప భక్త బృందం ఏర్పాటు చేసిన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి పడిభజనలు ధార్మిక శోభను కల్పించాయి. అరటి బోధలతో మందిరాలను తీర్చిదిద్ది గణపతి, మణికంఠుడు, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను కొలువు తీర్చారు. చేమకుర్తి రాఘవేంద్రరావు, శ్రీదేవి దంపతులు, గూడసాయి రామశర్మ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
అంతర్గతంగా ఆ విఘ్నేశ్వర స్వామి వారి మరి యొక్క సోదర తదుపరి గీతంగా ఆ విఘ్నేశ్వర స్వామి వారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బిఎస్ఎన్ఎల్ ఒంగోలు కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన నవ్యాంధ్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఈ నెల 30న పుట్టపర్తిలో గిరిజనుల సమరభేరి సభ తెలియజేసిన జీపీఎస్ జీవీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్య శంకర్ నాయక్. కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న వెలుగు సిబ్బంది ధర్నా, డిమాండ్లు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఇవి నాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.